హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు క్షత్రియ ఫుడ్స్ ఈరోజు మన రెసిపీ ఏంటంటే కొబ్బరి రైస్ని చాలా ఈజీగా ప్రెషర్ కుక్కర్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ మీలో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ పక్కనున్న ఐకాన్ని కూడా క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది సో మరి ఈ టేస్టీ టేస్టీ కొబ్బరి రైస్ని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూసేద్దామా ముందుగా ఈ కొబ్బరి రైస్ కోసం కుక్కర్ ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఒక రెండు టీ స్పూన్ల నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి ఒక టీ స్పూన్ జీలకర్రని యాడ్ చేసి ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేయండి సో ఇందులోనే మసాలా దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోవాలి మన దగ్గర ఉన్న మసాలా దినుసులన్నీ కూడా యాడ్ చేసుకోండి ఒక రెండు మూడు అలా చిన్న చిన్న ముక్కల కింద యాడ్ చేసుకోండి ఒక మూడు నుంచి నాలుగు వరకు కూడా బిర్యానీ ఆకుల్ని యాడ్ చేసుకొని ఒక రెండు నిమిషాల పాటు కూడా అవి మాడిపోకుండా బాగా ఫ్రై చేయండి హాఫ్ కప్ వరకు కూడా జీడిపప్పు యాడ్ చేసి మరి ఎక్కువ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయొద్దు ఎందుకంటే మిగతా ఇంగ్రిడియంట్స్ అన్ని యాడ్ చేసే లోపు అవి మాడిపోతాయి అన్నమాట సో కొంచెం ఫ్రై అయిన వెంటనే ఒక కప్ వరకు కూడా రెండు మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయల్ని సన్నంగా ఇలా చాప్ చేసుకొని యాడ్ చేసుకోండి ఈ ఉల్లిపాయలు అనేవి కూడా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై అవ్వాలి ఈ లోపు ఒక నాలుగు వరకు కూడా పచ్చిమిరపకాయల్ని ఇలా మజ్జిగ చీల్చి యాడ్ చేసుకోండి ఈ రెండింటిని కూడా బాగా ఒక ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఫ్రై చేయండి ఇలా బాగా ఫ్రై అవుతున్నప్పుడు ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఫ్రెష్గా గ్రైండ్ చేసి యాడ్ చేసుకోండి మంచి టేస్ట్ రావాలి అంటే ఫ్రెష్ పేస్ట్ అనేది మంచిది సో ఇలా యాడ్ చేసుకొని ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అవుతున్నప్పుడు కొంచెం గ్రీన్ పీస్ని కూడా యాడ్ చేసుకోండి ఈ అన్నంలో మనం వెజిటబుల్స్ ని కూడా యాడ్ చేసుకోవచ్చండి మీకు నచ్చిన వెజిటబుల్స్ కానీ మన ఛానల్లో మసాలా కొబ్బరి అన్నం ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను సో మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే దాని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా దాన్ని కూడా చూడండి సో ఇలా గ్రీన్ పీస్ కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక త్రీ కప్స్ వరకు కూడా బాస్మతి రైస్ని ముప్పై నుంచి నలభై నిమిషాల వరకు కూడా నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వాటర్ అంతా కూడా తీసేసి ఇందులో యాడ్ చేసేసుకోండి సో ఇలా బాస్మతి రైస్ని అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక గుప్పెడంతా కొత్తిమీర మీరు కూడా యాడ్ చేయండి కొత్తిమీర వల్ల కూడా మంచి ఫ్లేవర్ వస్తుంది సో ఇలా కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత రైస్లో బాగా కలిసిపోయేలాగా ఒకసారి బాగా మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు కూడా ఇంట్లో ఫ్రెష్గా గ్రైండ్ చేసుకున్న హోమ్ మేడ్ గరం మసాలా కానీ లేదంటే బయట కొన్న చికెన్ ఆర్ మటన్ మసాలా కానీ ఒక్క టీ స్పూన్ యాడ్ చేయండి ముందే యాడ్ చేసి ఫ్రై చేయకుండా ఇలా పైన యాడ్ చేయడం వల్ల మనకి వాసన చాలా బాగుంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఇలా మసాలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం కొబ్బరి పాలని యాడ్ చేసుకోవాలి కొబ్బరి పాలనేవి అప్పటికప్పుడు ఫ్రెష్గా తీసుకుంటేనే రైస్కి మంచి టేస్ట్ వస్తుందండి ఇక్కడ రెండు మీడియం సైజులో ఉన్న కొబ్బరికాయల్ని తీసుకుంటే నాకు ఆల్మోస్ట్ ఫోర్ గ్లాసెస్ కన్నా కొంచెం ఎగస్ట్రా పాలు అయితే వచ్చాయి సో నేను ఇక్కడ త్రీ కప్స్ వరకు రైస్ తీసుకున్నాను కాబట్టి త్రీ అండ్ హాఫ్ కప్స్ వరకు కూడా మిల్క్ని యాడ్ చేసుకోవాలి చిక్కటి పాలైతే చాలా టేస్ట్ వస్తుంది చూసారా పాలనేవి ఎంత చిక్కగా ఉన్నాయో దీనివల్ల మంచి రుచి వస్తుంది బయట కొన్న కోకోనట్ మిల్క్ లో ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కదా అది అంత టేస్ట్ ఉండదండి ఇలా ఫ్రెష్ గా యాడ్ చేసింది చాలా బాగుంటుంది ఇలా మీ రైస్కి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసేసుకోండి త్రీ కప్స్ వరకు రైస్ తీసుకున్నాం కాబట్టి ఒక త్రీ టీ స్పూన్స్ వరకు కూడా సాల్ట్ని యాడ్ చేశాను సో ఇలా సాల్ట్ యాడ్ చేసిన తర్వాత వాటర్ అనేది మరగనివ్వకండి ఎందుకంటే మనం ప్రెషర్ కుక్కర్లో పెడుతున్నాం కాబట్టి బాగా మరిగింది అంటే విజిల్ అనేది కరెక్ట్గా రాదనమాట సో ఒకసారి బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టేయండి కరెక్ట్గా మూడు విజిల్ హై ఫ్లేమ్లో వస్తే సరిపోతుందనమాట అంతకన్నా ఎక్కువ వచ్చినా మరీ ముద్దైపోతుంది పొడి పొడిగా టేస్టీగా రావాలి అంటే త్రీ విజిల్స్ అయితే సరిపోతుంది ఇలా మూడు విజిల్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచండి ఇలా మూడు విజిల్ కంప్లీట్ అయిన తర్వాత చూసినట్టయితే పైన నొరగలా ఉంది చూసారా ఇలా ఎందుకు వస్తుంది అంటే చిక్కటి పాలు వేయడం వల్ల పైన నొరగలా వస్తుందనమాట సో ఇప్పుడు చూడండి ఎంత పొడి పొడిగా ఉందో ఎక్కడా కూడా ముద్ద అవ్వకుండా ఒకదానికొకటి అంటుకోకుండా చాలా పొడి పొడిగా వచ్చింది సో అంతేనండి మరి ఎంతో సింపుల్గా ప్రెషర్ కుక్కర్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు కొబ్బరి రైస్ అనేది ఏదైనా మసాలా గ్రేవీతో కానీ ఎగ్ కర్రీతో కానీ చికెన్ కర్రీతో కానీ చాలా చాలా టేస్ట్ టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు అండ్ చాలా హెల్దీ రెసిపీ కూడా మరి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందన్నది కమెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి అండ్ మరిన్ని హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం క్షత్రియ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి